నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దొంగలు ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ దోచుకుంటున్నారు. బడాబాబుల దగ్గర నుండి కూలి పనులు చేసుకుని బ్రతికే వారి దాకా ఈ దొంగలు ఎవర్ని కూడా వదలకుండా అందిన కాడికి దోచుకుని పోతున్నారు. తాజాగా బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ సెంటర్లోని శ్రీనివాసులు అనే ఓ వ్యక్తి దుకాణంలో మరియు అదే సెంటర్లో నివాసం ఉండే అలపాక దేవి ఇంట్లో కొందరు దొంగలు పడి అందిన కాడికి దోచుకుని పోయారు. బాధితుల వివరాల మేరకు ప్రతిరోజు తలుపులు వేసే తాము పడుకుంటామన్నారు. అయితే ఉదయం లేచేసరికి షట్టర్ తాళాలు కూడా పగలగొట్టారన్నారు. తమ డబ్బులు పెట్టెలో నుండి 25,000 రూపాయలు దోచేశారన్నారు. అదే విధంగా అలపాక దేవి ఇంట్లో కూడా చోరీ జరిగింది. విషయం పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. తమకు పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టమోటాల బాక్స్ పైన నేను షట్టర్ తీసి లాగి లూరి పోయాం సార్. మేము సరేలే కలెక్షన్ కట్టాలి కదా అని చెప్పి ఆపాం సార్. అందరికి ఇవ్వాలని గంటలో అప్పుడు షాప్ కు వచ్చాను సార్. మామూలుగా షట్టర్ తీసాను. షట్టర్ తీస్తే క్యాష్ పెట్టి దీనిపై టమోటాల బాక్స్ పైన ఉన్నింది. సరేలే మామూలుగా మా వాళ్ళు ఏమైనా పెట్టి మర్చిపోయారేమో అనుకున్నాను. తర్వాత ఆ రూమ్ లో పోయి లైట్ వేద్దాం అనుకున్నాను. లోపల షట్టర్ తీసుండింది. షట్టర్ తీసుంటే రాత్రి ఏమన్నా షట్టర్ లేదేమో అనుకుంటే అట్లా బట్ బయటికి పోతే ఇంకా ఎన్ని తాళాలతో పాటు వన్ చేసి దొంగతనం జరిగింది. ఎంత పోయి ఉంటుంది? ఒక 5,000 సార్. అంతే పోలీసులు కంప్లైంట్ చేశారా? పోయాం సార్. అక్కడ ఇంకా రాలేదు అనేసరికి ఆగాము. నైట్ 9 గంటలకు పోతాం సార్. అక్కడికి నైట్ 9 గంటలకు పోతాం సార్. అక్కడికి ఎక్కడికి? మా ఆయన మేనత్తో ఇంటికి పోతాం. నైట్ అంతా ఆడుకుంటాం. పొగలు మనసానికి ఇడుంటాం. వండుకుని చేసుకుని తినేదంతా ఏడే. నైట్ 9 గంటలకు పోయాం. నిన్న రోజు 8 గంటలకు పోయేవాళ్ళమే. రాత్రి 9 గంటలకు పోయాం. నైట్ మేము 4 గంటలకి ఇంటికి వస్తాడు మా ఆయన పనికి పోవడానికి టవల్ కోసం. బయట వేసుంటారు సార్ నేను టవలు. రేపు పొద్దున డబ్బులు కట్టడానికి 30,000 రూపాయలు డబ్బులు తెచ్చిపెట్టాను. 3 జతల కమ్ములు ఇంట్లోని 2 సవర్లు. ఆయన టవల్ తీసుకొని చూస్తే దానికి వస్తే తలుపు తీసేస్తున్నానని చెప్పి నన్ను పిలిస్తే నేను లేను. నేను అక్కడే పనుకోమన్నా. ఆమెను నన్ను వచ్చి తీసుకొచ్చి ఇంట్లో దొంగలు పడ్డాడు నన్ను నిద్రపోతున్నావు రా అని చెప్పి నన్ను లాక్కొచ్చి చూస్తే బీరువా డబ్బులు ఇంట్లో వస్తువులు గందరగాళం గుడ్లన్నీ వేసేస్తున్నారు. పక్కన ఉండరు ఎత్తారు పక్కనే పనుకోమంటారు. వాళ్ళు చూసినారో చూడలేదో లేకపోతే నా కాగితాలు కూడా పోయింది. ఇప్పుడు కోర్టు కాగితాలు కూడా పోయినా సార్. ఇప్పుడు మాకు ఇంటికి వచ్చింది కాగితాలు సార్. మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని కోర్టుకి వేపించి కూతాడేట ఏది లేకుండా కరెంట్ లేకుండా నేను చేసి ఇంట్లోనే ఉంటుందా. ఆ కాగితాలు అవసరమైందో లేకపోతే ఆ కాగితాలు తీసుకున్నారో డబ్బులు నగలు కాగితాలు దొంగ అయితే కాగితాలు తీసుకోపోతాడా? బంగారు డబ్బులే కదా ఎత్తుకోపోతాడు. కోర్టు కాగితాలు ఏం పని? ఇంటి పన్న కాగితం కుళాయి పన్ను కాగితం అవి నేను ఇంట్లో తెచ్చిపెట్టున్నాను. ఆ కాగితాలు కూడా లేకుండా చేసేసారు. ఆ కాగితాలు కూడా లేవు. ఇప్పుడు కనీసం తిన్నాటికి కూడా లేకుండా మొత్తం బీరువాలో పెట్టిన డబ్బులు మొత్తం ఊడ్చేసారు సార్ నన్ను. కానీ కరెంటు వాళ్ళు పెట్టుకుని మాకు కరెంటు లేకుండా చేసేసారు. మేము కరెంట్ లేకుండా అట్టే ఉన్నాం. మేము కోర్టు నుంచి తెచ్చుకుంటామనే గమ్ముగా ఉన్నాం. వాళ్ళెవరు? మా ఎత్తమ్మ మామ సాలు వేసుకొని ఇలా వీళ్ళు కాసుకునేదానికి. నేను ఎప్పుడెప్పుడు పాలేదా అని ఉండరు నా కోసం కాసుకొని. నాకు అనుమానం కూడా వాళ్ళ మీద. ఇప్పుడు బయట వాళ్ళ మీద నాకు లేదు. కానీ ఆ ఇంటికి కూడా చేస్తున్నారు కాబట్టి మరి ఎవరు చేశారో నాకు కనుక్కొని నాకు న్యాయం చేయండి. అసలు జరిగింది. మేము మనసానికి డైలీ పొగులంతా ఇడ ఉంటా. రాత్రి పుణుకునేదానికి నేను నా బిడ్డలు నా భర్త ఆడబోయి పుణుకుంటాం. మా ఆయన మేనత్తోని ఇంట్లో. అసలు జరిగింది.